ఒక నాస్తికుడు, ఒక విప్లవకారుడు, అతని పేరు వాల్టేర్. అతను ఒకరోజు బహిరంగ ప్రసంగం చేస్తూ ఆయన అంటున్నాడు, బహిరంగ ప్రసంగం మధ్య ఆయన అంటూ, నేను కూడా ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి, ఈ మతాలు ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్థాపించుకోవచ్చు, నేను కూడా ఈ దినం నుండి ఒక కొత్త మతాన్ని స్థాపించబోతున్నాను. అచ్చు ఆ మతం ఎలా ఉంటుందంటే క్రైస్తవ్యంలాగా ఉంటుంది. నేను అలాంటి మతాన్ని స్థాపించబోతున్నాను. క్రైస్తవ్యాన్ని క్రీస్తు స్థాపించాడు, బౌద్ధ మతాన్ని బుద్ధుడు స్థాపించాడు, ఇస్లాంని అహ్మద్ స్థాపించాడు. నేను కూడా అలాంటి మతాల్లో నాకు ఇష్టమైన మతం, ఇలువలున్న మతం, నాస్తికుడు ఇలువలున్న మతం, అలాంటి మతాన్ని నేను కూడా క్రైస్తవులు లాంటి మతం స్థాపించబోతున్నాను. కానీ వెంటనే ఇలాంటి యువకుడు లేచి నిలబడ్డాడు, మిస్టర్ వాల్టేర్ బీ కేర్ఫుల్. ఒక విషయం చెప్పనా, నువ్వు ప్రపంచంలో ఏ మతాన్ని స్థాపించుకో, ప్రాబ్లం ఏముంటుంది, ఎందుకంటే ప్రపంచంలో ఉన్న మతాలన్నీ పౌరాణిక కథలు, సమకాలీన సంస్కృతికి సంబంధించిన కథలు. నువ్వు క్రైస్తవ్యం లాంటి మతాన్ని స్థాపించాలంటే నువ్వు చచ్చిపోయి బ్రతకాలి. నువ్వు చచ్చి బ్రతికి స్థాపించాలంటే అది ప్రపంచంలో జరగదు. యేసుక్రీస్తు యొక్క క్రైస్తవ్యం ఎప్పుడు పుట్టిందో తెలుసా? ఆయన పుట్టినప్పుడు పుట్టలేదు, ఆయన మరణించి తిరిగి లేచిన పునరుద్ధానం మీద పుట్టింది క్రైస్తవ్యం. నువ్వు అలాంటి దాన్ని స్థాపించాలంటే నువ్వు చచ్చి బ్రతకాలి. నీ వల్లవదు వాల్టేర్, మిస్టర్ వాల్టేర్ అనగానే సిగ్గుపడిపోయాడు బహిరంగంగా. ప్రపంచ మేధావుల బోధలన్నీ మరణానికి ముందు వరకే, యేసుక్రీస్తు బోధలు మరణించి తిరిగి లేచిన తర్వాత కొడుకు ఇవ్వండి. ప్రపంచంలో ఏ మనిషిని గుర్తించాలన్నా రెండు రోజుల్లో మనం గుర్తిస్తాం. ఒకటి పుట్టినరోజు, రెండు చచ్చిన రోజు. యేసుక్రీస్తును గుర్తించాలంటే మూడో రోజుతో గుర్తించాలి, అది మరణించి తిరిగి లేచిన రోజు. ఈరోజు ప్రపంచానికి ఆయనకి తప్ప ఈరోజు ఇంకెవడికి లేదు. అచ్చు మేము ఆయన లాంటి వారైనా వాతలేసుకున్నారు, మరలా లేకలేదు. ధైర్యం, అనుభవం ఉన్న వయసులు పెద్దవాడు కనుక అసలే కంగారానికి, కంగారికి మంచి పేరు ఎవరు? పేదరు. డైరెక్ట్ లోనికి వెళ్ళిపోయి చూశాడు, అన్నీ చూశాడు. నార వస్త్రం తలదిండే వేరుగా ఉంది, నమ్మేశారు. ఏమైంది, ఏమైందన్న ఆలోచన అంతే, వారి స్వభావం మారిపోయి వారి శిష్యుల యొక్క ఆలోచనలు భయంతో బిక్కు బిక్కుమన బ్రతుకుతున్న గలలీయ మనుషులు, ఎందుకు పనికిరాని వారు, ప్రపంచాన్ని మార్చేసే మిషనరీస్గా వాళ్ళే కనుక లాభదాయకమైన పద్ధతిని ఎంచుకొని ఉంటే ఏం లాభాలు వచ్చేయండి ఆలస్యంగా. అవమానాలు, పిడుగుతులు, రంపపు కోతలు, కొరడా దెబ్బలు, ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోతున్నప్పుడు ఇంకా వేగంగా పరిగెట్టారు. కానీ ఎందుకురా ఈ బాట, ఎందుకు ఈ మార్గం, మనం వెనక్కి పోయి బతుకుంటే బలుసాగు తిందామని వెనక్కి పోయారో వాళ్ళు లేదండి, నిజం కొరకు నిలబడ్డారు. ఎందుకు జరిగిందన్న సంగతి అలా కళ్ళతో వారి నమ్మింది నిజమన్న సంగతి వారికి అర్థమైపోయింది. నమ్మిన దాని కొరకు నిలబడ్డారు కనుక వెనకడు కూడా. ఒకవేళ వారే ఆ కల్పించి కథను తిప్పారనుకుంటే ఎక్కడో దిక్కును దొరికేస్తారండి. ఒక విషయం చెప్పన, నా గురించి చెప్పుకుంటాను కాదు, కానీ ఎప్పుడైనా తప్పు చేసామనుకోండి పోలీసు వాడికి ఎక్కడో దిక్కును దొరుకుతారు. అందులో ఉన్నాను కనుక నాకు తెలుసు, ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను కనుక నాకు తెలుసు. నువ్వు ఎక్కడో దిక్కున ఒక కేసు దర్యాప్తు చేయి, చిన్న చిన్న విషయాల్లో దొరికేస్తారండి. ఇంత పెద్ద చరిత్ర 2000 సంవత్సరాలు అయ్యింది, ఎప్పటికే పునరుద్ధాన విషయం మీద లేవనెత్తున్నవన్నీ నిలబడలేకపోతున్నాయంటే నువ్వు ఏ కోణంలో దర్యాప్తు చేసినా నీకెందుకు తప్పుగా దొరకట్లేదో తెలుసు. అది నిజం గనక, నిజం మన క్లీన్ చేశారండి సమాధిని. చూశారు కదా నెట్లో, నెట్ అప్డేట్ ఉన్నారు అందరికీ తెలుసు. యూట్యూబ్లో, టీవీ ఛానల్స్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో అల్చల్ చేసేసుకుని చూసు. ఏంటంటే క్రీస్తు సమాధిని తెరవబోతున్నారు. సమాధిని తెరవబోతున్నప్పుడు ఏముంటుంది, ఏముంటుందని లైవ్ టెలికాస్ట్, ఏముంది అక్కడ, ఏముంది అక్కడ? ఆయన పరుండు పెట్టిన రాజు పురావస్తు శాస్త్రవేత్తలు, పాలస్తీన శాస్త్రవేత్తలు శుభ్రం చేసి మళ్ళీ ఎలా ఉన్నది అలా పెట్టేసి. ఏముందయ్యా ఖాళీ సమాధి, ఏమైంది అందులో ఉన్నది? లేచిపోయాడు ఆయన, లిగిచాడు ఆయన. ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరో తెలుసా? మానవ మాతృలు గారు, దేవుని యొక్క సేవకులైన దేవుడు.